ఆరు గ్యారెంటీల భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ హౌస్ స్కీమ్ పై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న అర్హులందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని సీఎం తెలిపారు. స్థలం ఉన్నవారి ఇంటికి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వనున్నారు. అందుకు నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించేలా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల వెల్ఫేర్పై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉన్న 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని 12,315 అంగన్వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్ నిర్మాణంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. ప్రజావాణిలో దరఖాస్తుదారులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రజాభవన్ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు అప్లికేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు. క్వాలిటీ లేని బ్యారేజ్లు కట్టిన కేసీఆర్ రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం లబ్దిదారులకు జీరో బిల్లును అందించారు శ్రీధర్ బాబు. మేడిగడ్డ కుంగిపోయి 130 రోజులైనా కేసీఆర్ మాట్లాడడం లేదని, అసెంబ్లీకి రాలేదని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పెట్టే కేటీఆర్ మేడిగడ్డ పర్యటన గురించి పెట్టలేదన్నారు. మేడిగడ్డ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దోపిడీకి రంగం సిద్దమైందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. దివ్యాంగుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రూపొందించామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అన్ని రాష్ట్రాల్లో ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు. వికలాంగుల సమస్యలను రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్దమైంది బీజేపీ. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది హైకమాండ్. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. మల్కాజ్గిరి టికెట్ను ఈటెల రాజేందర్కు ఇచ్చింది. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్కు టికెట్ ఖరారు చేసింది. హైదరాబాద్ టికెట్ మాధవీలత కేటాయించారు. చేవెళ్ల టికెట్ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఖరారు చేయగా భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేయనున్నారు. ఏప్రిల్ 1 వీక్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు ప్రస్తుతం దేశ ప్రగతి ఎలా ఉందో ఆలోచించాలన్నారు కిషన్ రెడ్డి. 65 ఏళ్లుగా వేసిన రోడ్లకు 2 రెట్లు ప్రధాని మోదీ హయాంలో విస్తరించారన్న కిషన్ రెడ్డి గ్రామ పంచాయతీల్లో ఖర్చు చేస్తున్న నిధులు కేంద్రం ఇచ్చినవేనని చెప్పారు. భాగ్యలక్ష్మి క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల మీద ప్రజలకు నమ్మకం లేదన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. కరీంనగర్ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయనన్న సంజయ్ కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ రావాలన్నారు. జమ్మికుంటలో చేపట్టిన ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో పలు చోట్ల 12 రోజుల పాటు జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 5,345 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో సుమారు 10 లక్షల మంది ప్రజలను కలిసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. మొత్తం 100 స్వాగత సభలతో పాటు 97 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించామన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల్లోని పల్లెలు, టౌన్లోని బస్తీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ తెలిపారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారులందరికీ వ్యాక్సిన్ వేయించేలా హెల్త్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు కమిషన్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో సుమారు 70,000 మంది ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, డాక్టర్లు పాల్గొననున్నారు. టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టేకింగ్స్ అవార్డులను ప్రకటించింది. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం కేటగిరీల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి. టీఎస్ఆర్టీసీ 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయన్నారు పొన్నం. లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. అన్ని పార్టీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాజీవ్ కుమార్.